Namaste everyone, welcome to Kalaspurti channel Art Inspiration. Before we are going to the video, please like, share, subscribe our channel. Hi friends, iroju meeku nenu ento easy ga alu paratha ni intlone ela prepare cheskovalo chupinchipothunnan friends. Deeni kosam munduga oka bowl teeskoni andulo oka 2 cupulu matuku godum pindini add cheskondi. Ippudu andulo taginanta salt ni add cheskondi. ఇప్పుడు కొంచెం కొంచెంగా మనం వాటర్ ని మిక్స్ చేసుకుంటూ ఇలా గరిటతో ముందుగా కలుపుకోండి చూసారా ఫ్రెండ్స్ ఇలా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని మీరు గోధుమ పిండి అనేది కలుపుకోండి మీరు ఇప్పుడు ఈ ప్రాసెస్ లో మీరు చెయ్యిని వాడకుండా ఇలా గరిటతో కలుపుకున్నట్లయితే కనుక మీకు పిండి అనేది చాలా ఈజీగా కలుపుకోవచ్చు ఇప్పుడు తగినంత వాటర్ వేసేసి కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ తో కలుపుకుందాం Choose a reference, Ividanga Miru Godum Pindana, the Kalpunate, Chala, Iziga, Chetul Kantakunda, Sticky Galakunda, Kalpkochu. Ipumo the Petesi, Pindani Padimshal Pakanapetin, Arnidam. Oka bowl low, Okanal Ped, the Bangal Pilni, Ividanga, cut chasey, Mirkukala, 2 whistles, Matuku, Dikinch Kundi. Taravata Watlini, peel chases, Ila, Mataga, Medipi, Oka bowl loki, Tiskundi. Ipudu Indulo, Oka spoon, Sanaga Tarina, Pachimichi Mukalu, Oka 1/2 cup, Sanaga Tarina, Ulupai Mukalu. 1 స్పూన్ జీలకర్ర 1 స్పూన్ సన్నగా తరిగిన కొత్తిమీర తగినంత salt ఇంకా 1 స్పూన్ కారపొడిని యాడ్ చేసుకోండి ఈ విధంగా మొత్తాన్ని మనం కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లా చేసుకున్నట్టే మన స్టఫింగ్ అనేది రెడీ అయ్యింది ఇప్పుడు గోధుమ పిండిని కూడా ఇంకా మన స్టఫింగ్ బాల్స్ కూడా రెడీ అయ్యాయి ఇప్పుడు పరాటా ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనం ఒక గోధుమ పిండి బాల్ ని తీసుకొని ఇలా చిన్న సైజ్ చపాతీ లాగా ఒత్తుకోవాలి ఇప్పుడు ఇందులో మనం స్టఫింగ్ బాల్ ని తీసుకొని కొంచెం పిండిలో ఇలా పెట్టుకున్నట్లయితే మనకి స్టఫింగ్ అనేది లోపల అంటుకోకుండా ఉంటుంది ఈ విధంగా లోపల 4 వైపులా మనం ఇలా కవర్ చేసుకొని మనం చపాతీ లాగా అద్దుకోవాలి ఇలా పొడి పిండిని జల్లుతూ మనం సన్నగా చేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడు పరాటా అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా పొడి పిండిని చల్లుకుంటూ మీరు చపాతీ లాగా చేసుకోండి ఈ ఆలూ పరాటా అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి చూసారా ఈ విధంగా మనం పరాటా అనేది ఈ సైజ్ లాగా చేసుకోవాలి ఎంత వీలైతే అంత పల్సగా చేసుకోండి ఫ్రెండ్స్ చూసారా ఈ మాత్రం మందంగా చేసుకోండి తర్వాత దాన్ని స్టవ్ మీద pan వేసుకొని మనం చపాతీ కాల్చుకున్నట్టుగా 2 వైపులా కూడా కొంచెం ఆయిల్ ని వేసుకుంటూ 2 వైపులా ఎర్రగా కాల్చుకోండి ఈ విధంగా కాల్చుకున్నట్లయితే మన పరాటా అనేది రెడీ ఈ విధంగానే మిగిలిన పిండిని కూడా మనం పరాటా చేసుకోవచ్చు ఇది పెరుగుతో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేసి చూడండి